ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ద్వారా మీ ముందుకి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మొదటిగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నా మొబైల్ కొంచెం పాడైన కారణంగా ఈరోజు వీడియో ద్వారా నేను మీ ముందుకు రాలేకపోతూ ఉన్నాను. ఈరోజు మన ముందున్నటువంటి అంశం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా అనే అద్భుతమైనటువంటి అంశం ద్వారా మీతో మాట్లాడాలని ప్రభు యొక్క ప్రేరణ బట్టి మీ ముందుకు రావడం జరిగింది. మన డైలీ డివైన్ బైబిల్ క్విజ్లు ఒక సహోదరి అడిగినటువంటి ప్రశ్న ఇది. అలాగే చాలామందికి ఉన్న ప్రశ్నే, దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రశ్న ఈరోజు అనేక మంది జీవితాల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేది గొప్ప భాగ్యం. ఇది ఎవరికి దేవుడు బయలుపరుస్తాడు, ఎవరికి దేవుడు ఈ విధంగా దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రత్యేకంగా ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారికి, దేవునికి సమీపముగా ఉన్నటువంటి వారికి దేవాతి దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని తెలియజేస్తాడని ఒక సేవకుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అసలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనే ఈ సబ్జెక్ట్ గురించి మనం ఆలోచిస్తే మరలా మనకు ఇంకొక మూడు ప్రశ్నలు వస్తాయి. అసలు దేవుని చిత్తాన్ని మనం ఏ విషయాల్లో వెతుకుతామంటే, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే ఈ మూడు ప్రశ్నలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మొదటిగా మనం దేవుని చిత్తాన్ని వెతకడం జరుగుతూ ఉంది. అసలు ఎక్కడ కూడా ఇలాంటి ప్రశ్నలకి బైబిల్లో సమాధానాలు అనేవి లేవు. కానీ ఏ ఉద్యోగం చేయాలనే ప్రశ్న బైబిల్లో మనం వెతికితే ఎక్కడ ఉంటుంది? ఏ ఊరు వెళ్ళాలి అని అడిగితే మనం బైబిల్లో ఎక్కడ చెప్పలేం. ఎవరిని వివాహం చేసుకోవాలనే ప్రశ్నకు కూడా బైబిల్లో సమాధానాలు మనం పొందుకోలేం. కానీ మనకి కొన్ని మార్గాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాల ద్వారా, అది కేవలం ఆత్మీయ జీవితం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని ఈ మార్గాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. అందులో ప్రధానమైనటువంటి విషయంకి వస్తే, దేవుని వాక్యము ద్వారా మనకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, లేక సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, లేదా మన వాక్యము ఏ సెల్ ఫోన్ల ద్వారా విన్నప్పుడు, ఇలా అనేక రకరకాల సందర్భాల్లో దేవుని వాక్యము ద్వారా తన చిత్తాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారు వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానము చేయడం చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే రెండో విషయానికి వస్తే, మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన మనస్సాక్షికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనము ఏదైనా విషయం కోసం మనం ఆలోచిస్తూ ఉంటే ఆలోచన చెబుతూ ఉంటాడు దేవుడు, మన మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అలాగే తర్వాత విషయానికి వస్తే, పరిస్థితి ప్రభావం. పరిస్థితులన్నీ కూడా మూసుకుపోయినాయి అనుకోండి, అది దేవుని చిత్తం కాదు అని మనం గ్రహించాలి. లేదా పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగా మారుతున్నాయి అనుకోండి, ఓహో ఇది దేవుని చిత్తమని మనము గ్రహించాలి. పరిస్థితి ప్రభావం వలన కూడా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొంతమంది ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, లైక్ ప్రొఫెట్స్, ప్రవక్తల ద్వారా లేదా సేవకుల ద్వారా మనకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటాడు.
దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు తప్పక దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనస్సాక్షిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిస్థితుల ప్రభావాలను కూడా మనం ఒకసారి చూడాలి. అంతేకాదు, అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి నోట దేవుడు అనేకమైనటువంటి విషయాలు పలికిస్తూ ఉంటాడు. ఆ వాటి ద్వారా కూడా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. అలాగే కళ ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కళకి దర్శనానికి చాలామందికి తేడా తెలియదు. కళ మనము నిద్రిస్తూ ఉన్నప్పుడు వస్తుంది, పడుకున్నప్పుడు పండుకున్నప్పుడు కళ అనేది వస్తుంది. దర్శనం అయితే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ధ్యానములో ఉన్నప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు దేవుని దర్శనం అనేది కలగడం జరుగుతూ ఉంది. అలాగే సూచన, కొన్ని కొన్ని సూచనల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ చెప్పబడినటువంటి ఈ 7 సూత్రాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయా సందర్భాల్లో మనము చాలాసార్లు చదివే ఉంటాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు అని తేటగా బైబిల్ ద్వారా మనకి దేవుడు చెబుతూ ఉన్నాడు. హానికరమైనటువంటి ఉద్దేశాలు మాత్రము మన మీద దేవుడు వేయడు, కానీ మనమే కొన్ని కొన్నిసార్లు తప్పు త్రోవల్లో నడిచి హానికరమైనటువంటి హాని చేసేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు హాని జరుగుతూ ఉంటుంది, కీడు జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మన దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా హానికరమైనటువంటి సంగతులు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే మొదటి తెసలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు మనం చదివితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమునందును మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలటండి దేవునికి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. చాలామంది ప్రార్థన సరిగ్గా చేయలేనటువంటి వారు చాలామంది ఉంటారు. కీడు జరిగితేనేమో ప్రార్థన ఉండదు, మేలు జరిగితేనేమో దేవుడు గుర్తొస్తాడు, ఇలాగ అనేక సందర్భాల్లో సందర్భానుకూలంగా ప్రవర్తించేటటువంటి క్రైస్తవులు ఉంటూ ఉంటారు చాలా చోట్ల. కానీ మనము క్రైస్తవులుగా, దేవునిని ఎరిగినటువంటి పిల్లలుగా మనమందరం కూడా ప్రతి విషయమునందును, మేలు జరిగినా కీడు జరిగినా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము అని వాక్యం చెబుతూ ఉంది. ఇలా దేవుని చిత్తము, చిత్తము, చిత్తము అనేటటువంటి మాట్లాడేవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనం పరిశీలన చేస్తే ఈ మొదటి తెసలోనికి రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటయే, మనమందరం కూడా పరిశుద్ధులుగా జీవించాలని, పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడాలి. అనగా జారత్వమునకు దూరముగా ఉండాలి. జారత్వము సంఘములో ఈరోజు చాలా చోట్ల జారత్వాలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. యవనస్తుల విషయానికి వస్తే పెళ్ళి కాకముందే శారీరక సంబంధాలు అనేవి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వారు మునిగిపోవడం, పాపాల్లో మునిగిపోవడం, ఇది దేవుని చిత్తము కాదని ఈరోజు యవనస్తులారా మీరందరూ తెలుసుకోవాలి. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయం 15వ వచనములో, యాలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.
మనము యుక్త ప్రవక్తన కలిగినటువంటి వారిగా సమయానుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతూ మూర్ఖులైనటువంటి వారి నోరుని మూయించుటయే దేవుని చిత్తమని వాక్యం చెప్తుంది. అంటే మనమందరం కూడా వాక్య ధ్యానము కలిగినటువంటి వారై, వాక్య జ్ఞానము కలిగినటువంటి వారై, సమయానుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతూ మూర్ఖులైనటువంటి వారు కొంతమంది ఉంటారు దేవుని గురించి వాదించేటటువంటి వారు. మనకు జ్ఞానం లేకపోతే వారితో వాదించలేము, కనుక వాక్య జ్ఞానము కలిగి ఆ మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తమని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామంది అంటారు ఆ విషయం కోసం నేను చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకేమీ అర్థం కావట్లేదు, దేవుడు నాకేమీ చూపించట్లేదు, ఏ సూచన లేదు, ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు ఆ విషయం కోసం అనేటటువంటి వారికి ఒక మంచి వచనాన్ని నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యిర్మీయా గ్రంథము 33:3 దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుతును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయనకు మొర్రపెట్టేవారిగా మనం ఉండాలి, అప్పుడు ఆయన తప్పనిసరిగా మనకి ఉత్తరం ఇస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను ఆయన నీకు తెలియజేస్తాడు. ఎప్పుడంటే ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు, నీవు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ దేవుని చిత్తాన్ని గ్రహించడం మనకెవరికి చేత కాదు. అలా గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా మనకు తెలియజేసేది ఏంటంటే ప్రార్థన. ఆయనకు మొర్ర పెట్టడం ద్వారా మనము గ్రహింపలేని గొప్ప సంగతులన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తాడని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేకాదు మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు ఆయన రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యం చెబుతోంది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తదుపరి దేవునికి నిశ్చయముగా మనము ప్రార్థన చేసిన వెంటనే తదుపరి దేవుడు మనకి ప్రార్థనకి జవాబు ఇస్తాడని మనము క్రైస్తవులుగా మనకి తెలుసు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా, దేవునిని సంతోషపెట్టేదిగా, మన భక్తి జీవితమే కాదు, మన పరిశుద్ధ జీవితమే కాదు, మన జీవితం అంతా కూడా ఆయనకి ఇష్టముగా ఉన్నట్లయితే ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు, ఆయన చిత్తాన్ని కూడా మనకు తెలియజేస్తాడని ఒక సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఉదాహరణకి అబ్రహాము ఒకరోజు తన సేవకుడైన ఎలియాజర్ను పిలిచి, ఎలియాజరు ఇదిగో 24:12 మనం చూస్తే 12-20 మనం చూస్తే ఎలియాజర్ అంటాడు, అబ్బాయి నీవు నా కుమారుడి కొరకు ఒక వధువుని నీవు తీసుకుని రావాలి అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక చోట ఆగి అక్కడ యెహోవాకు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇదిగో ఈ సమయంలో నేను చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి, ఎవరైతే నాకు దాహానికి ఇమ్మని నేను అడిగినప్పుడు దాహానికి ఇస్తారో, ఇవ్వడమే కాదు నా ఒంటిలన్నింటికి కూడా నేను నీళ్లు పోస్తాను అని ఎవరైతే చెబుతారో ఆమె నా యజమానుని కుమారుడికి భార్య అగును అని ప్రార్థన చేస్తాడు. తక్షణమే అక్కడికి రెబ్కా రావడాన్ని మనం చూస్తూ ఉంటాం వాక్యంలో. వచ్చింది, నీళ్లు పోసింది ఎలియాజర్కి, అలాగే ఒంటెలన్నింటికి కూడా తాను ఆ బావిలోనికి దిగి నీళ్లు పోయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో, ఆయన ఏదైతే కోరుకున్నాడో వెంటనే ఆ ప్రార్థనకి జవాబు దొరికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, లేదా నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నావు, లేదా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని, వివాహం విషయంలో ఒకవేళ నువ్వు ఏ విషయంలోనైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఈరోజు నీవు విన్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా నీ జీవితంలో కనిపించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూడాలి,
వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రార్థించుట వలన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటటువంటి అవకాశం దేవుడు మనకిస్తాడు. కనుక దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళ ద్వారా దేవుడు చెప్పచ్చు, దర్శనం ద్వారా చెప్పచ్చు, ఎవరైనా వ్యక్తులు నీ దగ్గరకు వచ్చినటువంటి వారి ద్వారా చెప్పచ్చు, లేదా దైవ సేవకుడి ద్వారా నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అందుచేత దేవునికి దగ్గరగా ఉంటూ ప్రార్థన జీవితాన్ని కలిగి మీరందరూ ఉండండి. తప్పక దేవుని చిత్తాన్ని తెలుసుకునే శక్తి, దేవుని చిత్తం నీ జీవితంలో ఎలా ఉందో దేవుడు మీకు బయలుపరుస్తాడు. తప్పకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఈ మీరు ఈరోజు విన్నటువంటి వాక్యాలని జాగ్రత్తగా ధ్యానం చేసి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మీరున్నట్లయితే, ఆయనకు మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే, ఆయనకు ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే, రహస్యం మందు చూసి నీ తండ్రి నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. తప్పక నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గోడమైనటువంటి సంగతులను నీకు తెలియజేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్నటువంటి మీ జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకునే శక్తి దేవుడు మీకు ఇచ్చినట్లుగా నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ మాటలు విన్నటువంటి మీ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయినటువంటి దేవాతి దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా బిడ్డలు విన్నటువంటి ఈ మాటలను బట్టి వారు ప్రభు ఒకవేళ నీ చిత్తాన్ని తెలుసుకునేటటువంటి పనిలో ఉన్నట్లయితే ఆ పనిని సఫలం చేయండి. నీ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా నడిచే భాగ్యము దయచేయండి తండ్రి. వారి ఉద్యోగ జీవితంలోనే కాదు, వారు ఎక్కడికి వెళ్ళాలో ఆ జీవితంలోనే కాదు, లేదా భాగస్వామిని ఎన్నుకునేటటువంటి ఆ ఆలోచనే కాదు, ఏ ఆలోచన అయినా కానీ నీ చిత్త ప్రకారంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో వ్యతిరేకతలన్నింటినీ తొలగించి నీ నామములో తండ్రి బిడ్డలు ప్రార్థన చేసి నీ చిత్తాన్ని తెలుసుకునే భాగ్యము దయచేయండి. వాక్యం చెప్తున్నట్లుగా నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తానని నీ వాక్యాలు చెబుతూ ఉన్నాయి ప్రభువ. ఈ వాక్యాలను పరిపూర్ణంగా నమ్మి విశ్వాసం ఉంచి మేము అడుగుతూ ఉన్నాం. నీ చిత్తాన్ని తెలుసుకునే శక్తి మా బిడ్డలందరికీ అనుగ్రహించండి, నడిపించండి, బలపరచండి, నీ శక్తితో నింపండి ప్రభువ. ఇదిగో తండ్రి, మీ డైలీ డివైన్ బైబిల్ క్విజ్ ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభు. బిడ్డలందరినీ దీవించండి. ఎంతమంది అయితే పాల్గొంటూ ఉన్నారో వారందరినీ ఆశీర్వాదకరముగా ఉంచి నిన్ను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించగలిగిన శక్తి బిడ్డలందరికీ తండ్రి అనుగ్రహించి నడిపించి బలపరచమని, ప్రతి విధమైనటువంటి చీకటిని తొలగించి ఇదిగో ప్రభు నీ చిత్తానికి వ్యతిరేకముగా ఉన్న ఆలోచనలన్నీ తొలగించి బిడ్డల్లో నుండి నీ చిత్తాన్ని గ్రహించేటటువంటి శక్తి బిడ్డలందరికీ ఇవ్వండి, సహాయం చేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆయన చిత్తాన్ని తెలుసుకునేటటువంటి వారిగా, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితాలు మీరందరూ జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.